మీరు నాకు ఎలక్షన్ కి ఏమన్నా డబ్బులు ఇచ్చారా? మా డబ్బులు మీరు తిన్నారే గాని మీ డబ్బులు మేము తినలేస్తారు. ఇంతవరకు మా అన్న వాళ్ళు ఇచ్చినా, మా గౌతమ్ వాళ్ళు ఇచ్చినా, నేనిచ్చినా అంతా కంబైన్డ్ ఫ్యామిలీ అండి. కలిసిమెలిసి ఉన్న కంపెనీ, కంపెనీలో డబ్బులు మీకు ఇచ్చారు, మీకు ఇచ్చింది గుర్తే పోయి లేకుండా పోయింది. వైసీపీ పార్టీలో ఏ ఎమ్మెల్యేని కదిలించినా కానీ ఇదే ప్రస్తావన వచ్చిద్దేమో. గతంలో కూడా చూసాం మనం, రఘురామకృష్ణరాజు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి చెడింది కూడా డబ్బులు డబ్బులు విషయంలోనే. దాదాపు 200 కోట్ల రూపాయలు ఎంతో నేను పార్టీ ఫండ్ కిందో లేదంటే అప్పు కానీ ఇచ్చాను, తిరిగి నాకు ఇవ్వలేదు, అడుగుతుంటే సమాధానం చెప్పలేదు, అందుకని చెప్పేసి మాకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా మాకు కనీసం దొరకట్లేదు అనే పరిస్థితి రఘురామకృష్ణరాజు గారు గతంలో మనకు చెప్పుకొచ్చారు. ఇప్పుడు కూడా సేమ్ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా అదే చెప్పుకుంటున్నారు. ఇంకా మా కుటుంబం డబ్బులే మీరు తిన్నారు కానీ మీ డబ్బులే మేము తినలేదని చెప్పేసి అని డైరెక్ట్గా మీడియా ముఖంగా మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు ఎంత నీచంగా ఉంటాయనేది ఈ ఒక వీడియో చూస్తే అర్థమైపోద్దేమో. మాట్లాడితే మేము ఇది నీతివంతమైన రాజకీయం, విశ్వసనీయత, ఏదో కొన్ని కొన్ని పదాలు వాడుతూ ఉంటారు. అసలు ఎమ్మెల్యేల దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళకి పంగనామాలు పెట్టి తిరిగి వాళ్ళు తీరా డబ్బులు అడుగుతున్న సమయానికో లేదంటే డబ్బులు అడుగుతున్నారనో వాళ్ళ మీద ఏదో ఒక వంకేసి ఒక నెపం నెట్టి వాళ్ళపైన, అంటే క్రాస్ ఓటింగ్ అనో లేదంటే పార్టీ వ్యతిరేకత కార్యక్రమాలు చేస్తున్నారనో లేదంటే ఇంకొక రీజన్ చెప్పు ఇంకో రీజన్ చెప్పు దాన్ని డైవర్ట్ చేసి వాళ్ళ మీద అనర్హత వేటు వేసి లేదంటే సస్పెండ్ చేయడమో లేదంటే పార్టీ నుంచి దూరంగా పెట్టడమో చేస్తున్నారేమో అని చెప్పేసి ఇప్పుడు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పిన దాన్ని బట్టి అర్థమవుతుంది మనకి. ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారిని కూడా సేమ్ అలాగే చేశారు, గుర్తుందో లేదో మనందరికీ కూడా. మనందరం చూసాం రఘురామకృష్ణరాజు గారి విషయం ఏమైందో, ఇప్పుడు సేమ్ మేకపాటి చంద్రశేఖర రెడ్డి గారు కూడా సేమ్ అదే చెప్పుకుంటున్నారు. మేము డబ్బులు ఇచ్చామయ్యా, మీ ఇంకా మా డబ్బులు నువ్వు తిన్నా కానీ నీ డబ్బు మీద తినలేదని చెప్పేసి డైరెక్ట్గా, అంటే మరి దీనికి జగన్మోహన్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తాడు, కొంచెమైనా సిగ్గుండాలి కదన్న మనకి. కానీ ఎమ్మెల్యే కానీ ఎట్లా డబ్బులు తీసుకుని తినేటువంటి అయ్యా ముఖ్యమంత్రి సాహిబ్, ముఖ్యమంత్రి పైగా నువ్వు